వర్కర్ టు ఓనర్ పథకాన్ని కాలయాపన చేయకుండా పూర్తి చేసి కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్. ఈరోజు చేనేత జౌళి శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పెద్దూరు శివార్లో నిర్మిస్తున్న వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి వీవింగ్ పార్క్ వద్ద సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్తో పాటు అనుబంధ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నక్క దేవదాస్, గుండు రమేష్, శ్రీపతి మోనిందర్, గడ్డం ఎల్లయ్య, కూడం రమణ, రాయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత జౌళి శాఖ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి బుద్ధ ప్రకాష్ సార్ గారు ఈరోజు సిరిసిల్లలో పర్యటనకు వచ్చిన రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి పెద్దూరు శివార్లో నిర్మిస్తున్నటువంటి వర్కర్ టు ఓనర్ వీవింగ్ పార్క్ వద్ద వారికి కలిసి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మరి ఏదైతే హామీ ఇచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టారో అది తీవ్రంగా కాలయాపన జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే కాలయాపన చేయకుండా నిధులు కేటాయించి ఇక్కడ షెడ్ల నిర్మాణాన్ని త్వరత్వరన పూర్తి చేసి కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా కార్మికులకు అందించడంలో కాలయాపన జరుగుతుంది. కాబట్టి వెంటనే మరి కార్మికులకు 2019 పూర్తి చేసి 2020 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నేతన్న బీమా పథకాన్ని కూడా కార్మికులకు ప్రకటించడం జరిగింది. అది కూడా వెంటనే వర్తింపజేయాలని చెప్పి, అదేవిధంగా పవర్లూమ్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి గుమాస్తా టాకల్ పట్టే కార్మికులకు ఫోల్డర్లకు కూడా ఈ థ్రిఫ్ట్ పథకాన్ని వర్తింపజేయాలని, అనుబంధ పవర్లూమ్ అనుబంధ కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ వర్తింపజేయాలని చెప్పి తదితర డిమాండ్ల మీద ఈరోజు మరి కమిషనర్ గారిని కలిసి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిరిసిల్లలో మరి పవర్లూమ్ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా శాశ్వత ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా ఇక్కడ ఈ ప్రతి కార్మికుడికి 4 సంవత్సరాల పవర్లూమ్స్ ఇచ్చి షెడ్లు నిర్మించి ఇస్తామని చెప్పి గత 7 సంవత్సరాల క్రితం మంత్రి కేటీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెద్దూరు శివార్లో స్థలం కేటాయించి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా షెడ్ల నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అప్రిల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది గత 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించి దాన్ని పూర్తి చేసి కార్మికులు అందులో పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. మరి పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన షెడ్ల నిర్మాణం కానీ వివింగ్ పార్క్లో కానీ తీవ్రంగా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ఈ వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి తొందరలోనే కార్మికులందరినీ కూడా కార్మికుల ఎంపికను కూడా ప్రక్రియను కూడా పూర్తి చేసి తొందరగా కార్మికులను యజమానులుగా మార్చాలని చెప్పి మేము సిఐటికి పవర్లూమ్ వర్కర్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు చేనేత జౌళి శాఖ కమిషనర్ గారు సిరిసిల్లకు రావడం జరిగింది. ఆయన వచ్చిన సందర్భంగా సిరిసిల్లలోని వర్కర్ టు ఓనర్ పథకం వివింగ్ పార్కును సందర్శించిన సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి నాయకులు ఆయనకు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా వర్కర్ టు ఓనర్ చాలా రోజుల నుండి కాలయాపన ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద ఆధారపడినటువంటి కార్మికులు ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు శాశ్వత ఉపాధి మాకు దొరుకుతుంది, ఎప్పుడు మాకు ప్రభుత్వం సాంఛ్యాలు అందిస్తుందనే ఉద్దేశంతో ఎదురు చూడడం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే నిధులు విడుదల చేసి దీన్ని అతి తొందరగా ఈ 2-3 మాసాలను పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు యారన్ సబ్సిడీ కూడా ఇవాళ 2 దఫాలుగా పడ్డాయి. మిగతా చాలామందికి యారన్ సబ్సిడీ రావాల్సింది, అది కూడా వెంటనే ఈ నెలలో మొత్తం మందికి అందరికీ అందించే విధంగా చూడాలని, దాంతోపాటు తిప్పు పథకాన్ని కూడా అనుబంధ రంగాల కార్మికులకు ఇవ్వాలని, దా ముఖ్యంగా టాకలు పట్టే కార్మికులు అంతా లేదు దాన్ని కూడా అందించాలని తెలియడం జరిగింది. అదేవిధంగా నేతన్న బీమా కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా దాన్ని అమలు తీసుకురాలేదు, దాన్ని కూడా వెంటనే అమలు చేసి కార్మికులు అది అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేయండి. ముఖ్యంగా వర్కర్ టు ఓనర్ పథకంలో ప్రభుత్వం నిధులు వేయకుండా జాప్యం చేస్తుంది. మరి వెంటనే అది ఇంకా దాన్ని కార్యాపం చేయకుండా ఇక్కడ ఉన్న మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ 2-3 మాసాలను పూర్తి చేసి కార్మికులకు 2 జోడీలు అవి మీరు వాగ్దానం చేసి అది వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ఇప్పటి వరకు ఈ పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఏదైతే
దాన్ని సాధించడం కొరకు అనేక మంది సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం స్పందించి వర్కర్ బోనట్టు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది కాలయాపన చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే దీన్ని పూర్తి చేయాలని మేము సిఐడి